ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు కట్టించాము. మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్, దిస్ ఇస్ బేసిక్లీ బెనిఫిషియల్ ఎట్ కన్స్ట్రక్షన్ సార్, బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. 1.8 నేను ఇల్లు కట్టేయమంటాను చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాను. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను, ఇట్లా నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4×4=5, 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్, పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యతే ఇప్పుడు దాకా తీర్చాము, అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా సామర్థ్యం అందుకని అయిపోయింది. ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే కదా, నేనేమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది, మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాననుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు, అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి, మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు, కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3-4,000 ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడికి కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు, వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా, పొలం చాకరి చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికి ఈ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికి ఉన్నాయా, అందరికి ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్డిలు, కమ్మోరు, యాదవులు, సాకలు, లంబాడు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా, బాగలేని ఎవరు? మీరే కదా. ఎందుకు కారణం ఏంటి? కాదమ్మా, మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను, వాళ్ళ మార్గం మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి, వాళ్ళ తండ్రి తాతో ఒక 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు, కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మారు, ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్నీ ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు, చదువుకోకుండా కూలి పనిపోతారు, దాంతో మీ మరిగిన వాళ్ళు ఉండిపోతారు.
అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా కూతురు ఇద్దరు పాటలు పాటలు పిల్లలు కూడా అందుకునే చదివించేది అంత వరకు మంచి పని చేసాం, అది శుభ సూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంటరా మీరు ఆలోచిస్తున్నారా? బాగా చేయాలని ఆలోచిస్తున్నావు? ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 300 వచ్చాయి, 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాయి ఎవరు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడుతుంది కదా, నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను, ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం. సరేనా, ఇన్ని మీటికేట్ ఇచ్చేస్తాను నేను, చెప్పాను కదా. లేకపోతే మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేండి మళ్ళీ దాపని చేయొద్దండి, ఆ పని చేయకూడదు దేవుడు. ఊర్లో ఎంత పని చేసి ఉంటారు మీ మారిగా? మా నాన్న ఒక్కడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఇల్లు కట్టించేస్తా చెప్పాను కదా, మన పార్టీ వరకేనా మనకి వచ్చాను కదా ఇక్కడ కట్టమంటాను. అది ఎంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారు కట్టిస్తాను. చెప్పిన కూడా ఆలోచించండి, ఎట్లా అప్పు మొత్తం కట్టేసి ఇప్పటికే అదే బాకీ అయిపోతే అయిపోయిందా? నేను మాట్లాడతాను, ఏం చేయాలి మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలో అని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నారు ఈ పిల్ల. నేను కూడా అమ్మా, నేనేమంటానంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూర్చొని చేసే పని, అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పని నువ్వు సహాయం చేసావు అనుకో, నువ్వు నేర్చుకోవు కొద్దిగా. అప్పుడు ఏమవుతుందండి, ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాను. ఇల్లు అయిపోతుందండి, ఇల్లు అయిపోతుంది. సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అయిపోతుంది. అవసరం లేమని నేను కట్టించేస్తాను ఇల్లు కట్టి. మీకు కాకుండా ఇమీడియట్ కట్టించాను. సరేనా, ఓకే ఓకే ఓకే. భార్య భర్త పట్టుకోండి, ఇలా చూడు. అయిపోతుంది అయిపోతుంది, చెప్పగలం. ఓకే అమ్మా, ఎట్టున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావా? Thank you.
దోషాలు ఏంటి?